గుంటూరు కొత్తపేటలోని తులసి హాస్పిటల్లో సలపాడుకు చెందిన వైద్య విద్యార్థి సాయికృష్ణకి అరుదైన ఆపరేషన్ జరిగింది. సాయికృష్ణ తలభాగంలో గడ్డవేర్పడి గత 14 సంవత్సరాలుగా ఫిట్స్తో బాధపడుతున్నాడు. అయినప్పటికీ వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లిన సాయికృష్ణకి ఫిట్స్ అధికంగా రావడంతో గుంటూరు తులసి హాస్పిటల్ వైద్యుల్ని సంప్రదించారు. ఈ మేరకు న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి, అనస్థీషియా డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ ప్రవీణ్ వైద్య బృందం అవే క్రినియాటమీ ద్వారా చికిత్స అందించి సాయికృష్ణ సమస్యకి పరిష్కారాన్ని చూపారు. ఈ మేరకు శనివారం తులసి హాస్పిటల్లో వైద్యులతో పాటు చికిత్స చేయించుకున్న సాయికృష్ణ మీడియాతో మాట్లాడారు. నేను ఈరోజు మీకు ఒక పోరాట యువకుడి గాథ గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఫస్ట్, ఇతను పేషెంట్ కాదు, ఇతను ఒక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఎలా అయ్యాడో ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ముందు మీకు చెప్తాను. తనకి 8వ తరగతి చదువుతున్నప్పుడు తనకి ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చాయి. వాళ్ళ అమ్మ నాన్న పాపం డైరీ ఫామ్లో చేసుకుంటారు. తను ఒక ఎకరం పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటారు. ఈ చిన్న వయసులో ఫిట్స్ వచ్చినప్పటికి ముందు కంగారు పడ్డారు. తర్వాత స్కానింగ్ చేయించుకున్న తర్వాత మెదడులో గడ్డ ఉంది, ఆ గడ్డ వల్ల ఫిట్స్ వస్తున్నాయి. కానీ ఆ గడ్డకు ఆపరేషన్ చేస్తే కాలు చేయి వీక్నెస్ వస్తుందని తెలిపారు ఆ టైంలో. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ చిన్న వయసులో ఇప్పుడే బాగా నడుస్తూ ఉన్నాడు, ఈ గడ్డకు ఆపరేషన్ చేస్తే మళ్ళీ కాలు చేయి పడిపోతుంది, తను ఎప్పుడు బెడ్ మీద ఉంటాడు అని భయపడి వాళ్ళు ఆ ఫిట్స్ ట్యాబ్లెట్సే వాడుకుంటూ అలాగ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. కానీ ఈ చిన్న వయసులో ఉన్న పిల్లవాడు ఎంత మానసిక ధైర్యం కలవాడు అంటే, ఆ వయసులోనే అసలు నాకు ఈ గడ్డ ఎందుకు వచ్చింది, నేను ఇప్పుడు వరకు బాగానే ఉన్నాను కదా, నేను ఎందుకు ఈ ఫిట్స్తో బాధపడుతున్నానని ఒక ఆలోచనతో ఎలాగైనా వీటి ఏ కారణాల వల్ల వస్తున్నాయి, ఇలాంటి వాటికి ఏం చేయాలి అనే ఉత్సాహంతో నేను కూడా డాక్టర్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్నకి తెలియజేశాను నేను ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతాను అని. వాళ్ళ ఆ కుటుంబ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఇవన్నీ తనకు సహకరించే పరిస్థితుల్లో లేకపోయినా కానీ తన కొడుకు ఇంత ప్రాబ్లంలో ఉంటే తన కొడుకు అడిగినందువలన తనకున్న పొలం అమ్మి తన్ని ఎంబీబీఎస్ చదివించడానికి వాళ్ళ నాన్న నిర్ణయించుకున్నాడు. ఇక్కడ మనకి మన దేశంలో ఉన్న కాంపిటేటివ్ స్పీడ్తో తనకి ఎంబీబీఎస్ సీట్ రాకపోయినా ఫిలిప్పీన్స్లో చేరి తను ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నాడు. తను ఒక మెరిట్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాడు, అక్కడ సెకండ్ ఇయర్ ఫస్ట్ గ్రేడ్తో పాస్ అయ్యాడు. కానీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికిప్పటికీ తనకి సడన్గా మళ్ళీ ఫిట్స్ ఎక్కువైపోయి కాలు చేయేమో ఒకవైపు లాగుతూ ఉంది. అక్కడ ఒక్కడే ఉంటాడు ఫిలిప్పీన్స్, వేరే దేశంలో. అలాంటి పరిస్థితుల్లో తను ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ ఫిలిప్పీన్స్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తే అంటే $8 లక్షలు అంటే మన రూపాయల రూపంలో అంటే ఆల్మోస్ట్ ఒక కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది తను చదువుకున్న హాస్పిటల్లో. అది పెట్టుకోలేని పరిస్థితి. పోనీ ఆపరేషన్ చేయించుకుంటే కాలు చేయ పడిపోద్దామని ఒకవైపు భయం, తన చదువు ముందుకు వెళ్ళలేదని భయం, తన ఆలోచనలు ముందుకు వెళ్ళలేమని భయం, కొడుకు ఏమైపోతాడని తల్లిదండ్రుల భయం. ఇలాంటి పరిస్థితుల్లో తన ఫ్రెండ్ ద్వారా నేను తనకు తెలుసు ఆ విధంగా నన్ను కలవడం జరిగింది. సార్, ఇది నా పరిస్థితి, నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను నా స్టడీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలి, కానీ ఇంతకుముందు నేను ఎంబీబీఎస్ఏ కాబట్టి చదువుతున్నాను కాబట్టి ఈ గడ్డకి ఆపరేషన్ చేస్తే ఏం జరుగుతుందో తనకి తెలుసు, మీరు ఇంతకుముందు ఉన్న అవే క్రానెట్ నుంచి చేస్తున్న ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఏదైనా హెల్ప్ చేయగలరని నా దగ్గరకు వస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆశ్చర్యపోయాను. రెగ్యులర్గా మామూలుగా మనకు తలలో చిన్న తలనొప్పి వచ్చినా ఏదో అయిపోతుందని కంగారు పడిపోతాం. అసలు ఈ మనిషి ఒక 8వ క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి తెలిసినా కానీ అసలు ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నాడు, అసలు ఇంత ధైర్యంగా వేరే కంట్రీకి వెళ్ళి ఎంబీబీఎస్ ఎలా చదువుతున్నాడు అని ఆశ్చర్యపోయాను ముందు అసలుకి. తర్వాత తనకి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది అంటే ఈ గడ్డ ఎక్కడంటే తలలో మోటార్ కార్టెక్స్ అని ఉంటుంది, అంటే మన బ్రెయిన్ అనేది నరాల కట్టలు అంటే నెట్వర్క్స్లా ఉంటుంది. మనం ఒక దగ్గర చిన్నది ఇంజరీ అయినా కానీ ఎక్కడో మనకి కాలు చేయి పడిపోవడం లేకపోతే మాట పోవడము లేకపోతే మెమరీ పోవడము ఒక పని చేయడానికి ఇబ్బంది పడ్డము ఇలాగ జరుగుతూ ఉంటుంది. తనకున్న ఏరియా అంటే మోటార్ కార్టెక్స్ అంటారు దాన్ని. మోటార్ కార్టెక్స్ అంటే ఒక కాలు చెయ్యి అనేది లిప్ మూమెంట్ కానీ, అంటే మనం తాకితే ఇప్పుడు మనం లిప్స్తో ఒక పదార్థాన్ని పట్టుకుంటే మెత్తగా తెలుస్తుంది,
ఈ చేతితో పట్టుకుంటే ఒక రకమైన స్పర్శ తెలుస్తుంది, కొద్దిగా గట్టిగా గుచ్చితే ఒక రకమైన స్పర్శ తెలుస్తుంది. ఇలాంటి ప్రదేశాలు ఉన్న ఏరియాలోనే గడ్డ ఉంది, ఆ గడ్డ అనేది నిదానంగా పెరుగుతూ ఉంది. తను ఆల్మోస్ట్ 8వ తరగతి నుంచి ఉన్నారు కాబట్టి ఇలాంటి టైంలో, అంటే ఇప్పుడు నాకు ఇలాంటి పేషెంట్కి ఆపరేషన్ ఇంతకుముందు చేశాను కానీ చాలామందికి ఇంత విల్ పవర్ ఉన్న పేషెంట్ నేను చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, నాన్న ఇలా చేయాలి ఇది చేయాలి, వాళ్ళ ఫాదర్కి చెప్పాను మీరేం కంగారు పడద్దు ధైర్యంగా ఉండండి అని. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తన బీబీఎస్ డాక్టరనే కాదు, మనం హాస్పిటల్ ఎవరైనా కానీ పూర్ పేషెంట్స్ వచ్చినా కానీ మనం కంప్లీట్గా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మనం ఆరోగ్యశ్రీలో ఎంత పాజిబిలిటీ ఉందా లేదని ఆరోగ్యశ్రీలో చేస్తానని వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చి ఆరోగ్యశ్రీలోనే పూర్తిగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇతనికి మనం ఆపరేషన్ చేస్తే తను తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి వెళ్ళి తన స్టడీస్ని కంప్లీట్ చేసుకొని సొసైటీకి ఉపయోగకరమైన పరిస్థితుల్లో ఉండాలి మేడం అని డిస్కస్ చేసిన తర్వాత మేము ఈ పోయిన ఆదివారం అంటే 24వ తేదీన ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేశాం. ఈ ఆపరేషన్ అనేది మనం మామూలుగా ఏదో మామూలుగా ఆపరేషన్ థియేటర్ చేయడానికి అవ్వదు, అందులో ఒక హై అండ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ ఉండాలి. అందులో రకరకాల డైస్ ఉంటాయి, అంటే మనకు ఒక్కొక్క ట్యూమర్కి మన కంటితో కనపడవు, మైక్రోస్కోప్లో కూడా ఆ డై వాడితేనే ఆ ట్యూమర్ అనేది నార్మల్ మెదడుకి తేడా కనపడుతూ ఉంటుంది, అయినా కానీ లోపలికి మనకి క్రాప్స్ లాగా ఇలా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఆ డైని ఉపయోగించి ఆ అబ్బాయిని పూర్తిగా తెలివిలో ఉంచి ఎక్కడైతే ఆ ట్యూమర్ని మేము సజ్జి చేసే టైంలో ఆ ట్యూమర్కి నార్మల్ బ్రెయిన్కి ఆ ఏరియాకి వెళ్తున్న టైంలో ఆ బాబు చేత కాలు చేయి కదిపించడము, డ్రాయింగ్ చేయడము. తను యాక్చువల్గా ఏంటంటే తను ఒక బ్రెయిన్ డయాగ్రామ్ గీశారు, తను ఒక మెడికల్ స్టూడెంట్ కాబట్టి. ఓకే, అలా డయాగ్రామ్ గీపిస్తూ తనకి సర్జరీ చేయడం జరిగింది. కంప్లీట్గా ఆపరేషన్ టైంలో పూర్తిగా సహకరించారు, బాగా రికవర్ అయ్యారు. ఇంతకుముందు అంటే నా దగ్గరికి వచ్చేటప్పుడు ఈడ్చుకుంటా వచ్చాడు కాలుతోటి, ఈ ఫింగర్ గ్రిప్ కానీ ఇవేం పట్టుకోలేని పరిస్థితుల్లో. ఈరోజు ఆల్మోస్ట్ అంటే ఒక 95% రికవర్ అయిపోయారు. నౌ అతను ఏంటంటే ఇప్పుడు తను నార్మల్గా వెళ్ళగలడు, నార్మల్గా తన పనులు చేసుకోగలడు, తను చదువుకోగలడు. నేను 8వ తరగతి నుంచి నా బ్రెయిన్లో ట్యూమర్ ఉన్న విషయం తెలిసినా కూడా మా పేరెంట్స్ ఎంతో భయపడినా నేను కొంచెం ధైర్యం చేసి ఎలాగైనా ఎందుకు వస్తుంది వీటి గురించి తెలుసుకోవాలనే ఎంతూజియాజంతో నేను డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి మా పేరెంట్స్ ఎకనామికల్ స్టేటస్ చాలా తక్కువ అయినా వాళ్ళు మా డాడీ ఉన్న అరగ్రం పొలం అమ్మి నన్ను పంపించి నువ్వు చదువుకుని రా అని చెప్పి ధైర్యంగా నన్ను పంపించారు. నేను చాలా మా డాడీ మాటలని విని చాలా జాగ్రత్తగా చదువుని కంప్లీట్ చేసుకుంటుంటే సడన్గా ఒకరోజు ఇలాగా బాగా ఎడమ చెయ్యి ఎడమ కాలు వీక్నెస్ రావటం వల్ల అక్కడి నుంచి వచ్చేసి సర్జరీ చేయించుకోవాలి కంపల్సరీ తప్పదు అని అనిపి తెలుసుకోవడం అయింది. డాక్టర్ గారిని కలిశాను, డాక్టర్ గారు నాకు ప్రతి విషయము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని గురించి వాటి గురించి ఎలా చేస్తాము ఎలా చేయబోతున్నాము వీటి గురించి మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. దానివల్ల నేను మెలకుతో ఉన్నప్పుడే డాక్టర్ గారు నాకు మొత్తం ఏ డిఫాల్ట్ లేకుండా నా బాడీలో నార్మల్గా సర్జరీ అనేది క్లీన్గా ప్రాసెస్ క్లీన్ మొత్తం క్లియర్ అయ్యేటట్టు చేస్తాను అని నమ్మకం కలిగించారు నాకు. దాంతో నేను కొంచెం ఎక్కువ భయపడకుండా ఎనస్థీషియా మొత్తం మెలకువగానే ఉంటూ ఆపరేషన్ అనేది చేయించుకున్నాను. ఇలాంటివి చాలా కేసెస్ చాలామందికి వస్తాయి, కానీ ఎంతోమంది భయపడతారు. ఈ బ్రెయిన్లో బ్రెయిన్ ట్యూమర్ అనేది మాట వినగానే, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఫ్యామిలీలో రిలేటివ్స్ కానీ ఎవరైనా బ్రెయిన్ ట్యూమర్ అనగానే బ్రెయిన్కి సంబంధించింది అనగానే బాడీలో ఏ పార్ట్ అయినా ఎప్పుడైనా స్పందించకపోవచ్చు, పారాలసిస్ రావచ్చు అని భయం అనేది కలగజేస్తారు. కానీ వాటిని ఎంతో మా డాడీ భయపడినా ఎంతో కృషి చేసి డాక్టర్స్ని కలిసి చాలా దగ్గరికి తిరిగి చాలా అందరి దగ్గరికి తిరిగి వాళ్ళందరి దగ్గరని కలిసి వాళ్ళ ఉద్దేశం తెలుసుకుని ఆ టైంలో మా డాడీ వాళ్ళకి భయం వేసినా కానీ అట్లీస్ట్ ఫిట్స్ ఆగుతాయి అని
వాటికి సంబంధించిన టాబ్లెట్స్ వాడి కొనసాగించాను. అప్పుడే నాకు ఎందుకు ఇలాగ నార్మల్గా ఉన్న మనుషులు కూడా సడన్గా ఎందుకు ఇలాగ సడన్గా ఫిట్స్ అనేవి వస్తాయి, ఎందుకు నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి కూడా సడన్గా ఇలా లైఫ్ అనేది ఒకసారిగా టర్న్ అయిపోద్ది, ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అని తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తికరించింది. అందుకని నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను.